జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కోపం వచ్చినప్పుడు కంటి నుంచి నీరు వచ్చినా పర్వాలేదు, నోటి నుంచి మాట జారకుండా చూసుకోండి. కన్నీటితో కోపం కరిగిపోవచ్చు, కానీ జారిన మాట ఎదుటి వాళ్ల హృదయంలో ఈటెగా దిగే అవకాశం ఉంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం జూలై 12, 2024 శుక్రవారం, తిథి షష్ఠి, మధ్యాహ్నం 12:32 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం ఉత్తర, సాయంత్రం 4:09 వరకు, తదుపరి హస్త, యోగము పరిగ, తెల్లవారుజామున 5:15 వరకు, తదుపరి శివము, కరణం తైతుల, మధ్యాహ్నం 12:32 వరకు, తదుపరి గరిజ, రాత్రి 1:49 వరకు, తదుపరి వనిజ, సూర్యోదయం ఉదయం 5:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 చంద్రోదయం ఉదయం 10:52 చంద్రాస్తమయం రాత్రి 11:08 అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:13 వరకు, యమగండం మధ్యాహ్నం 3:29 నుండి 5:06 వరకు, గుళిక కాలం ఉదయం 7:20 నుండి 8:58 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:11 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:39 నుండి 1:31 వరకు, వర్జము రాత్రి 1:38 నుండి 3:26 వరకు. శుభ సమయాలు అమృత గడియలు ఉదయం 8:01 నుండి 9:50 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. శుభ గడియలు ఉదయం 5:42 నుండి 6:03 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 4:58 వరకు. జూలై 12 శుక్రవారం, ఈరోజు ఉన్న తిథి షష్ఠి, మధ్యాహ్నం 12:32 వరకు ఉంది, తదుపరి సప్తమి. షష్ఠీ తిథికి సంబంధించిన పక్షరంధ్ర నిషిద్ధ గడియలు నిన్ననే పూర్తయ్యాయి, కాబట్టి కావాలనుకుంటే ఈరోజు షష్ఠీ తిథిని శుభకార్యాలలో వినియోగించుకోవచ్చు. శుక్రవారం షష్ఠీ తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది, ఇది మంచి యోగం. ఈరోజు ఉన్న నక్షత్రాలు ఉత్తర, హస్త రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు. అయితే ఈరోజు సూర్యోదయం నుండి సాయంత్రం 4:42 వరకు మాత్రం పరిగయోగ విష గడియలు ఉంటాయి. ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు కన్యారాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది.
చంద్రబలం. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కరకాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు బ్రహ్మ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: పేపర్ సంచుల దినోత్సవం, జాతీయ సరళత దినోత్సవం, నాబార్డ్ స్థాపక దినోత్సవం, ఆధ్యాత్మికవేత్త జిల్లలమూడి అమ్మవారు పరమపదించిన రోజు, మల్లయోధులు, సినీ నటులు దారాసింగ్ గారి వర్ధంతి, టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ఆచంట శరత్ కమల్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 12 శుక్రవారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి: అభివృద్ధి ఉంటుంది. వృషభ రాశి: స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మిథున రాశి: చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కర్కాటక రాశి: పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఎదుర్కోవాలి. సింహ రాశి: గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి: ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. తులా రాశి: అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. వృశ్చిక రాశి: అవసరానికి అండగా నిలబడతారు. ధనుస్సు రాశి: వృద్ధి ఉంటుంది. మకర రాశి: కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుంభరాశి: ఎంత ఓపిగ్గా ఉంటే అంత మంచి జరుగుతుంది. మీన రాశి: విశ్రాంతిగా గడుపుతారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లోకి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.